యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృష్ణలోపరి. ఈరోజు వచ్చి మనం లాస్ట్ ఎపిసోడ్లో రిలీజ్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, అందుకే ఇంకా బాగా రిలీజ్ చేస్తున్నాం. శారీస్ కాంజీవరం సిల్క్ కోటా శారీస్ అండి. ఇప్పుడు నేను కూడా అదే కట్టాను, 1255. అసలు వెరీ బ్యూటిఫుల్ అండి, అంటే లాస్ట్ టైం తక్కువ నేను కట్టలేదు. నేను ఈసారి అసలు ఓపెన్ చేసి చూపించేటప్పుడు నాకే అబ్బా చాలా టెంప్ట్ అయ్యాను అనమాట. అందుకే ఇప్పుడు నేను మన ఇక్కత్ డిజైన్ ఉన్న ఈ శారీ తీసేసుకుని కట్టుకున్నాను అనమాట. నేను చాలా బాగుందండి, వెరీ కంఫర్ట్. బ్లౌజ్ పీస్ ఏమో మనకి కట్టు చెంగులో ఇచ్చాడనమాట, ప్లెయిన్ ఇచ్చాడండి. దీనికి బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ అండి, కానీ భలే అందంగా ఉన్నాయండి. శారీ అయితే మాత్రం చాలా వెయిట్లెస్గా ఉందండి, చాలా బాగుంది. ఇదిగోండి ప్రతి శారీకి పళ్ళు ఇట్లా ఇచ్చాడండి, సాఫ్ట్గా ఉన్నాయండి. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, సిల్క్ కోటా కదండి, చాలా వెయిట్లెస్ అండి. హ్యాండ్ వాష్, హోమ్ వాష్ చేసుకోవచ్చండి. అట్లాగే ఫస్ట్ ఏమో మనకి ఇవండి, ఇవన్నీ కూడా మనకి చందేరీలో కాటన్ విత్ సిల్క్ అండి, సిల్క్ మిక్సింగ్తో ఉన్న కాటన్స్ అన్నమాట. డైలీ యూజ్ ఆఫీస్ యూస్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ట్రావెలింగ్లో కూడా ఈ శారీస్ కట్టుకోవచ్చండి. అస్సలు నలగవి, మళ్ళీ వీటికి స్టార్చ్ కూడా అక్కర్ల, గంజి కూడా అక్కర్లేదండి, అంత బాగున్నాయన్నమాట చీరలు. ఇవి కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి, ఇవి కూడా రిలీజ్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామందికి అందలేదని గొడవ చేశారు, మళ్ళీ ఇంకా అందుకనే ఇంకా మిగతా శారీస్ మా దగ్గర ఉన్నాయని రిలీజ్ చేసేస్తున్నాం అన్నమాట. చాలా బాగున్నాయండి, భలే వెయిట్లెస్గా ఉన్నాయండి ఇవి. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అండి, అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటాయండి శారీస్. 899 అండి, ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి. ఇదిగోండి ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ ఇది, పైన కింద కూడా బోర్డర్ ఇచ్చాడు, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ జరీ ఉందండి పైన కింద. ఇట్లా ఉంటుందండి కట్టుకుంటే శారీ. ఇగో ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి డైమండ్ షేప్లో ఇచ్చాడు అన్నమాట. చీరంతా ఇట్లా ఉంటుందండి, చీర మొత్తం ఇదేనండి, అంతా కూడా చిన్న ఏంటంటే ఒక ఫ్లవర్ వచ్చి లీవ్స్ వచ్చినాయి అన్నమాట, అంటే ఆకులు. ఓకేనా, ఈ డైమండ్ డిజైన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి, కట్ చెంగులో బ్లౌజ్ ఇచ్చాడు అన్నమాట. ఓకేనండి, శారీ కాస్ట్ వచ్చి 899, ఫ్రీ షిప్పింగ్ అండి. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోండి, నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ అండి. మీరు ఓపెనింగ్ వీడియో పెడితే తప్ప నేను ఏంటంటే కన్సిడర్ చేయనండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వెంటనే మీరు ప్యాకెట్ ఓపెన్ చేయటం దగ్గర నుంచి శారీ మొత్తం చెక్ చేసుకొని అక్కడ ఏమి లేదనుకుంటే నాకు పెట్టద్దు. ఏదైనా ఉంది అంటే ఏమైనా డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్ కానీ ఏదైనా పడింది అని మీరు అనుకుంటే వెంటనే నాకు మీరు వీడియో వాట్సాప్లో పెట్టండి, పెడితే నేను చూసి దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచిస్తాను. ఓకేనా, అది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఏంటంటే లివర్ కలర్ అవుతుందండి మనకి. ఇది వచ్చేటప్పటికి డార్క్ రెడ్డిష్ మెరూన్ అవుతుందండి, చాలా బాగుంది ఇది. బాగుందండి, చక్కగా జిగ్జాగ్ డిజైన్ ఇచ్చాడు, బ్యూటిఫుల్ అండి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి చందేరీలో, చాలా అంటే చాలా వెయిట్లెస్గా ఉన్నాయి శారీస్, చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్ డిజైన్స్ ఇచ్చాడు అన్నీ కూడా. కానీ చాలా డ్యూరబులిటీ ఉందండి శారీస్, బాగా మన్నికుంటాయండి శారీస్. ఇగో డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, ట్రావెలింగ్లో కూడా నండి, అస్సలు నలగదండి చీర మనకి. పైన కింద కూడా కొంచెం జరీ బార్డర్తో ఇచ్చాడనమాట చూడండి. ఇగో పళ్ళు పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండి, జిగ్జాగ్ డిజైన్ అంతా కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. డార్క్ బ్రౌనిష్ మెరూన్ అండి ఇది. ఇగో శారీ మొత్తం ఇట్లా ప్రింట్ వచ్చిందన్నమాట. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 899 అండి, 899, ఫ్రీ షిప్పింగ్లో ఉందండి. నిన్న ఇదే డిజైన్ ఇదే కలర్కి ముగ్గురు పోటీ పడ్డారు, మా దగ్గర ఒకటే చీర ఉంది, మిగతా వాళ్ళు చూసుకోండి, అందలేదని ఫీల్ అవద్దు ఎవరును. ఇగోండి ఇది వచ్చేటప్పటికి మనకి బ్రౌన్ అండ్ కొంచెం ఎట్లా అంటే నేరేడు పండు రంగు అంటాం కదా, అది అవుతుందండి, జామున్ కలర్ అని చెప్పచ్చు. చూడండి ఎంత బాగుందో అసలు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా గడొచ్చి గడిలో డిజైన్ వచ్చిందండి, డార్క్ లైట్ మన నేరేడు పండు రంగు అన్నమాట, జామున్ కలర్. పైన కింద జరీ బోర్డర్ ఉందండి, కాపర్ జరీతో ఇచ్చాను, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ మనకి బ్లౌజ్ పీస్ అవుతుందండి. ఓకేనా, శారీ మొత్తం ఇదే డిజైన్ అండి.
ఇదిగో మొత్తం ఇదే డిజైన్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 899 అండి, 899, ఫ్రీ షిప్పింగ్. చాలా వెయిట్లెస్ అండి శారీస్ మాత్రం. చందేరి కాటన్ విత్ సిల్క్ అండి, కొంచెం సిల్క్ మిక్సింగ్ ఉంది దీంట్లో, కానీ ఓవరాల్గా మాత్రం కాటన్ లాగానే అనిపిస్తుంది. అస్సలు చీర ముడత పడదు, షింక్ అవ్వదు, కలర్ షేడ్ అవ్వదు మనకి, ఇది కాదండి. దాంట్లోనేమో ఇందాక గడి డిజైను, ఇది వచ్చేటప్పటికి మళ్ళీ జిగ్జాగ్ డిజైన్ అండి, సేమ్ కలర్ జామున్ కలర్ ఇది కూడాను. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుందండి. దిస్ ఇస్ పండు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగో చిన్న డిజైన్ ఇచ్చాడండి ఇట్లా, ఓకేనా? దానికి ఇందాక ప్లెయిన్ ఇచ్చాడు, దీనికి మళ్ళీ చిన్న డిజైన్ ఇచ్చాడు అన్నమాట. శారీ కాస్ట్ 899 అండి, 899. ఇది మొత్తం కూడా మనకి డైమండ్ షేప్లో వచ్చిందండి. బా ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్. చక్కటి బ్రౌన్లో ఒక ఇది అవుతుందండి, ఇది ఇంగ్లీష్ కలర్ అనే చెప్తానండి నేనైతే, ఎందుకంటే అంత బాగుంది కలర్ అయితే. కానీ చాలా రేర్ కలర్, ఇది దొరకదు సామాన్యంగా. చక్కటి కలర్ అండి, ఇదిగా చూడండి ఒకలాంటి బ్రౌన్ లాగా అనిపిస్తుంది. తర్వాత డార్క్ ఆవెల్టిన్ కలర్ అని కూడా చెప్పచ్చు మనం, అట్లా ఉంది. చూసుకోండి ఇక్కడ మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో అదే కలర్ అండి, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇది పళ్ళు పార్ట్ అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పైన కింద కూడా మనకి బోర్డర్ కొంచెం జరీతో ఇచ్చారండి, ఒక హాఫ్ ఇంచ్ జరీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా డైమండ్ షేప్లో ఇచ్చాడండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఓకేనా? శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 899, 899. శారీ మొత్తం ఇలా ఇలాగే ఉంటుందండి, డిజైన్ చాలా బాగుంటుందండి. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది, ఆఫీస్ యూజ్ డైలీ యూజ్ చాలా బాగుంటాయండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుందండి ఇది, అట్లాగే ట్రావెలింగ్లో కూడా చాలా బాగుంటుంది. అబ్రాడ్లో కూడానండి, ఇప్పుడు మనకి యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళినప్పుడు మనం మిషన్స్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డెలికేట్లో పెట్టి లాండ్రీ బ్యాగ్స్లో పెట్టి చేసుకోవచ్చు. చీర ముడత పడటం కానీ నల్లబట్టం కానీ జరీ ఉండదండి. ఇది వచ్చేటప్పటికి మనకి పెసర గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ లేదా పెసర గ్రీన్ అని చెప్పచ్చు. ఇదైతే కానీ మనకి మన ప్రింట్ వచ్చేటప్పటికి మీకు అచ్చంగా మనకి ఇవ్వండి, ఏమంటారు అది, బగ్రూ ప్రింట్స్ లాగా ఇచ్చాడనమాట. ఇవన్నీ కూడా ప్రింట్సేనండి, బగ్రూ ప్రింట్ లాగా ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చక్కటి గ్రీన్ అండి ఇది, ఇగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా డైమండ్ డిజైన్ ఇచ్చాడండి బ్లౌజ్, ఇగోండి ఇది డైమండ్ డిజైన్. పైన కింద కూడా మనకు ఒక హాఫ్ ఇంచ్ జరీ బోర్డర్ ఉందండి, ఇగోండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి, ఓకేనా? శారీ కాస్ట్ వచ్చి 899 అండి, 899. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి బ్రౌన్ కానీ లేదంటే మన బీట్రూట్ డార్క్ బీట్రూట్ బ్రౌను కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందండి. బా చాలా బాగుందండి. ఏ చీరకు ఆ చీర కొత్తగా ఉన్నాయండి, ఓపెన్ చేస్తుంటే డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో డిజైన్, బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఓవరాల్ డిజైన్ అన్నమాట, పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్. కొంచెం మనకి ఏంటంటే బ్రౌను నేరేడు పండ్రంగు ఇంకా బీట్రూట్ అన్నీ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడండి. శారీ అంత డిజైన్ ఎక్కువ ఇచ్చేటప్పటికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడనమాట, ఓకేనా? 899 అండి శారీ కాస్ట్, 899. తర్వాత ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి మన పెసర గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ అని చెప్పచ్చు, పెసర గ్రీన్ అండి. చక్కగా డిజైన్ అయితే బగ్రూ ప్రింట్స్ లాగానే ఉంటుందండి.
మ్యాంగో డిజైన్ వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది పళ్ళు పట్టు అండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఇలా ఉంటుందండి, పైన కింద బార్డర్తో ఇలా ఉంటుంది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇస్తా అనమాట. ఓకేనా, చీరంతా కూడా ఇదే డిజైన్ అండి, శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుందండి. పైన కింద ఒక హాఫ్ ఇంచ్ జరీ బార్డర్ వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చి 899 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇంక ఇప్పుడు కాంజీవరం సిల్క్ కోటా శారీస్ అండి ఇవి. ఇప్పుడు నేను కట్టిన చీర కూడా అదేనండి. వా ఎంత బాగుందోనండి, చాలా వెయిట్లెస్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. చూడండి, అందరూ కూడా ట్రై చేయండి. రీజనబుల్ రేట్లో విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీను, చక్కగా పెద్ద బార్డర్స్ అండి. పై కిందకి వచ్చేటప్పటికేమో పెద్ద బార్డర్, పైకి వచ్చేటప్పటికేమో చిన్న బార్డర్. బా ఈ మన లక్ష్మీ వ్రతాలకి చిన్న చిన్న, ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఇంకొక మాట, డిజిటల్ ప్రింట్స్ మొత్తం శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. అబ్బా ఎంత బాగుందో చూడండి, ఇది చక్కటి ఇంగ్లీష్ కలర్ అండి, గ్రీన్లో ఒక షేడ్ అవుతుందన్నమాట ఇది. ఇప్పుడు కిందకి వచ్చేటప్పటికి పెద్ద బార్డర్, బార్డర్ పైన డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారన్నమాట ఇది కూడా. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ప్రతి శారీకి బ్లౌజు మనకి కట్ చెంగులో ఇచ్చాడండి. ఇదిగోండి, స్టార్టింగ్లో కట్ చెంగులో ఇస్తారన్నమాట. ఇది బ్లౌజ్, శారీ కాస్ట్ వచ్చి 1255, ఫ్రీ షిప్పింగ్ అండి. లాస్ట్ వీక్ రిలీజ్ చేశాను, ఒక్క చీర మిగలలేదండి, అన్నీ వెళ్ళిపోయినాయి. డబల్ డబల్స్ పెట్టామండి, నియర్లీ ఒక 25 శారీస్ వెళ్ళిపోయినాయి లాస్ట్ వీక్. మా ఇది మళ్ళీ కొత్త స్టాక్ ఓపెన్ చేసామన్నమాట. చక్కటి బ్లూ అండి ఇది, ఒకలాంటి బ్లూ, ఇంగ్లీష్ కలర్ అనే చెప్తానండి నేను. ఫుల్ మనకి మంచి ఇది ఇచ్చాడండి, డిజైన్ అయితే చాలా బాగుందండి, బ్యూటిఫుల్, అంతా ఫ్లోరల్ డిజైన్. ఇక ఎంత బాగుందో చూడండి, అసలు శారీ ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి. ఓకేనా, చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది పళ్ళు పట్టు. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి బ్లూ అండి, ఇక చూడండి, ఇంగ్లీష్ కలర్ బ్లౌజ్ పీస్ అండి ఇది. శారీ కాస్ట్ వచ్చి 1255, ఫ్రీ షిప్పింగ్ అండి. నేను ఇక్కత్తులో కట్టాను కదా, ఇది ఇక్కత్తులో ఇంకొకటి అండి, కోరా కలర్ అండి. కోరా కూడా కాదు, ఒకలాంటి లైట్ కోరా అండ్ బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుంది, లైట్ బ్రౌన్ అండి. దానికి పైన కింద కూడా మనకి బ్లాక్తోనే ఇచ్చాడండి. మళ్ళీ ఎవరన్నా నన్ను తప్పు పడతారో అని ముందే చెప్తున్నాను. బోర్డర్ వచ్చేటప్పటికి పైన కింద జరీ, బ్లాక్ దాని మీద జరీతో ఇచ్చాడనమాట. కానీ ఇక్కత్తి డిజైన్ అండి, ఏనుగులు నెమళ్ళు అన్నీ ఉన్నాయి. వాహ్, చాలా బాగుందండి, ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్గా ఉందండి. పట్టింపు లేని వాళ్ళు మాత్రం తీసేసుకోవచ్చు, చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుందండి కట్టే కూడా. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇదిగోండి, పళ్ళు పట్టు అండి ఇది. బాహ్, ఎంత బాగుందో చూడండి, అసలు దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. సిల్క్ కొట్ట శారీస్ అండి ఇవి, కాంజీవరం సిల్క్ కొట్ట శారీస్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది, బ్యూటిఫుల్ అండి. బా ఎవరు తీసుకుంటారు కానీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి ఎందుకో కట్ అయ్యి వచ్చింది. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లాక్ మీద పెద్ద బార్డర్తో ఇచ్చాడు, చాలా బాగుంటుందండి కుట్టించుకుంటే. కాంజీవరం సిల్క్ కోట శారీస్ అండి ఇవి. హ్యాండ్ వాష్ అండి శారీస్, హోమ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇదిగోండి, వాహ్ ఎంత చక్కటి కలర్ అంటే ఇది మనకి ఇంగ్లీష్ కలర్ అండి. నేను ఓ మనకి ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను నేనైతే, చాలా బాగుందండి. మల్టీ కలర్స్తో ఇచ్చాడనమాట, ఒక కలర్ అని చెప్పలేకపోతున్నాం, అట్లా ఉంది ఇది. చక్కటి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టండి. బా
అదేంటి, వారానికి ఒక చీర, 4 వారాలు 4 చీరలు ఒక చీరగా చేసి కట్టేసేయచ్చండి. ప్రతి వారం ఒక చీర కట్టుకున్నా కూడా బాగుంటుందండి. మంగళవారాలు ఉంటాయి, గౌరీ వ్రతాలు ఉంటాయి, మళ్ళీ లక్ష్మీ వ్రతాలు ఉంటాయి. 4 వీక్స్ ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగో ప్లెయిన్ ఇట్లా ఇచ్చాడనమాట. ఏం కలర్ అంటారో మరి నేనైతే చెప్పలేకపోతున్నాను, చూసుకోండి. ఓకేనా, ఇంగ్లీష్ కలర్ అని మాత్రం చెప్తాను నేను అంతే. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, 1250 ఆయనతో ఫ్రీ షిప్పింగ్ అండి. ఎవరికైనా పెట్టుకుంటానికి కూడా చాలా బాగుంటాయండి. చాలామంది గృహప్రవేశాలు ఇవి అంటున్నారు, పెట్టుబోతులకు కూడా చాలా బాగుంటాయండి. శారీస్ చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. ఇక వచ్చేసరి ఇది చక్కటి ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో మీద ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండి. ఇగో వా ఎంత బాగుందో చూడండి ఇదండి. ఓకేనా, కింద పెద్ద బార్డర్ పైకి వచ్చేటప్పటికేమో ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంది. ఓవరాల్ మల్టీ కలర్స్తో ఇచ్చాడండి. ఇది పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి, కట్టు చెంగు దగ్గర ఇస్తాడనమాట బ్లౌజ్ పీస్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, 1250 ఆయనతో ఫ్రీ షిప్పింగ్ అండి. బా ఇది మళ్ళీ ఓవల్టీన్లో డార్క్ ఓవల్టీన్ కలర్ అని చెప్పచ్చండి, అంత బాగుంటుంది కలరు. ఇంగ్లీష్ కలర్స్ అండి, మోస్ట్లీ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పచ్చు. ఇగో దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. బా ఎంత బాగుందో చూడండి, అసలు ఫ్లోరల్ డిజైన్. ఇగో ఇది పళ్ళు పార్ట్ అండి, మనకి సిల్క్ కోట, కాంజీవరం సిల్క్ కోట శారీస్ అండి. పెద్ద బార్డర్తో శారీస్ మాట ఇది. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవర్ బ్లౌజ్ పీస్ అండి ఇది, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, ఫ్రీ షిప్పింగ్. అన్నీ కూడా అసలు ఒక కలర్ని మించి ఒక కలర్ ఉన్నాయండి వీటిల్లో. మీరు ట్రావెల్లో కట్టినా కూడా నలగవండి శారీస్. ఎంత బాగుందోనండి, చక్కటి కలర్ అండి ఇది. బా బ్యూటిఫుల్ కలర్, ఇంగ్లీష్ గ్రీన్లోనండి, ఒకలాంటి గ్రీన్ మాట ఇది, ఇంగ్లీష్ గ్రీన్ అని చెప్పచ్చు. బా చూడండి ఎంత బాగుందో, అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి శారీ, ఫ్లోరల్ డిజైన్. దిస్ ఇస్ పండు పార్ట్ అండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. బా ఎంత బాగుందో చూడండి, చిన్న డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, 1255. ఇవి కాంజీవరం సిల్క్ కోటా శారీస్ అండి. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ అండి, బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందండి. సిల్క్ కొట్ట శారీస్ అండి ఇవి. బా ఎంత బాగుందో చూడండి, అసలు దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, 1255. ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి, చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇదండి. మొత్తం ఇంటి పవర్ లూమ్ అవటం వల్ల మనకేమైందంటేనండి, జరీ పట్టడం కానీ థ్రెడ్స్ రావటం కానీ జరగదండి. మీకు నల్లబడదు,
ముడత పడదండి జరీ. అయితే ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. బా ఎంత బాగుందోనండి, ఓవల్టీన్ కలర్ అని చెప్తాను నేనైతే. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇట్లా ఉందండి. సెల్ఫ్ డిజైన్తో ఇచ్చాడు బ్లౌజ్. పైన కింద బార్డర్ ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, 1255. ఇది మస్టర్డ్ ఎల్లోలో ఈసారి డిజైన్ మారిందండి, చిలకల డిజైన్. ఇది అన్నీ కూడా ప్యారెట్స్ వచ్చినాయి. బా చాలా బాగుందండి. మస్టర్డ్ ఎల్లో మీద మనకి బ్రిక్ రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ఇచ్చాడనమాట. ప్యారెట్స్ డిజైన్ చాలా బాగుందండి. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇక్కడ పళ్ళు పార్ట్ అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. సెల్ఫ్ డిజైన్తో ఉందండి బ్లౌజ్. ఓకేనా? శారీ కాస్ట్ 1255 అండి, 1255. ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి గ్రీన్ అండి, ఇంగ్లీష్ గ్రీను. నేను కట్టిన గ్రీన్ కొంచెం దగ్గరగా ఉంది ఇప్పుడు. యా బోర్డర్ ఒకటేలాగా ఉన్నాయి. నాదేమో ఇక్కత్తి డిజైన్, ఇదేమో ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందన్నమాట. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ సారీ, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ విత్ బోర్డర్. దీంట్లో సెల్ఫ్ డిజైన్ ఏం లేదండి, అంతను ప్లెయిన్ విత్ బోర్డర్ అన్నమాట. ఇది శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, 1255. ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. అందరూ కూడా మీరు మంచిగా నాకు లైక్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను అది మీరు ప్రెస్ చేశారంటే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కదా, ఆల్ ఆప్షన్ కూడా మీరు నొక్కారనుకోండి, ఇక్కడ నేను వీడియో రిలీజ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మీరు అందరూ ఎంత బాగా ఆదరిస్తే నేను అంత బాగా మీకు మంచి మంచి శారీస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. సర్వేజన సుఖిన భవంతు. నమస్తే.